నాకన్నా చిన్నాడు బాబు అనేవాడిని, నేను మొన్న కూడా 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం కూడా బాబు అనే మెసేజ్ పెట్టా. నేను ప్రెస్ మీట్ పెట్టడానికి ముందు రోజు సాయంత్రం కూడా కొన్ని సోషల్ వెబ్సైట్స్ని ఆయనకి పెడితే నాకు తెలియదు అన్న ఆయన పెట్టాడు. ఓకే బాబు అని పెట్టా. కావాలంటే నా దగ్గర రికార్డు ఉంది, చూపెడతా. నేను గున్నాని గున్నాను కానీ నేనల్లా. పప్పు అని ఎవడన్నాడు? ఎవరు రాంగోపాల్ వర్మ అన్నాడు. అది 1 కోటి మంది చూశారు. నేనన్నానా? పాట నేను తీశానా? చెప్పండి. నేను ఇదేంట్రా అని అడిగితే ఆడెవడో అన్నాడు, ఇంటర్నెట్లో ఏపీ పప్పు అని కొట్టు అన్నాడు. నాకు తెలియక నిజంగానే కొట్టి చూసా గూగుల్లో. మీరు కొట్టి చూడండి, అది రాలేదంటే చెప్పండి, నేను ఇక్కడ రాజీనామా చేస్తా. నేను మొన్నే చూసా 4 రోజుల క్రితం. నేనంటావేంటి? ఆ ఇంటర్నెట్లో వస్తాండి అది. కాబట్టి ఎవరో రాంగోపాల్ వర్మ అంటే ఆడు కనపడ్డు కాబట్టి, బొంబాయిలో ఉంటాడు కాబట్టి ఆయన ఏం చేయలేక మళ్ళీ ఆడు ఇంకేం చేస్తాడో నా మీద, మళ్ళీ నా ఏం చూపెడతాడో, చెరుకు రసం తీగా ఉందని ఉందేంటని అడిగినట్టు చూపెడతాడనో, పాలు తీగా ఉన్నాయని చూపెడతాడనో, లేదా పప్పు వేసినట్టు చూపెడతాడని ఆ రాంగోపాల్ వర్మ ఏం చేయలేక నన్ను అంటారేంటి? నేను చిన్నాయని కదా, నేనేం చెన్నై సూర్య దగ్గర చదువుకోవాలా, ఆదిపట్ల నారాయణ దాస్ దగ్గర మీలాగా శిష్యర్కాలు చేయాల? మీరందరూ చాలా ఉద్దండులు. చక్కగా చెన్నై సూర్య దగ్గర వ్యాకరణం నేర్చుకున్నారు, ఆదిపట్ల నారాయణ దాస్ గారి దగ్గర ఆయన పితామహుడు దేనికో తెలుసు, చక్కగా చదువుతున్నారు. నేను అనగానే భుజం ఎందుకు అడుగుకుంటున్నారు మీరు? మా అబ్బాయినే అన్నాడని అన్న రాంగోపాల వర్మ గారిని వదిలేశారు. మీకు అని ఉంటే ఆడి మీద ఆడికి నోటీస్ ఇవ్వండి, ఆయన పట్టుకోండి. ఎక్కడ ఉన్నాడు ఆ రాంగోపాల్ వర్మ? ఎవరి ఇష్టం వాళ్ళది కదా. నేను కూడా టచ్ చేసి చూడని తీసే. నువ్వు టచ్ చేసి చూస్తే నాకన్నా నీకన్నా కరెంట్ షాక్ తగులుద్దా? ఊరికే చెబుతాం అట్లా అవునా కదా. నేను కేవలం మాట్లాడింది సామాజిక మాధ్యమాల్లో వచ్చిన దాని మూలాన్ని నేను బాధపడ్డానని చెప్పాను. ఇది నిజంగా బాధపడ్డా. ఎందుకంటే రాజకీయాల్లో ఎంతో సమయం ప్రజల కోసం కేటాయిస్తాం, కుటుంబ సభ్యులకు కూడా కేటాయించిన సమయం కేటాయిస్తాం. ఇంత సమయం, ఇంత విలువైన సమయాన్ని కేటాయించేటప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ అనేది మిగిలిన వాళ్ళకి ఎట్లా ఉంటుందో కానీ నేనైతే బాధపడతా.